సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సైతం అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటూ పది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు ఏం చేయాలి రానున్న ఎన్నికల్లో జనసేన సత్తా తెలియాలంటే ఎలా వ్యూహాలు ముందుకేసుకుంటూ ముందుకెళ్ళాలి ఎస్ ఇలాంటి అంశాలు నాతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు నిరంజన్ రెడ్డి ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ పదకొండవ సంవత్సరంలో అడుగుపెట్టిన జనసేన అవును నేను సైతం ముఖ్యమంత్రిని కావాలంటూ పవన్ కళ్యాణ్ ఆలోచన అవును సో ఏంటి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి ఒకవైపు బలంగా ఉన్న వైసీపీ మరో మరోవైపు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న టీడీపీ మధ్యలో జనసేన అవును ఏంటి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి చాలా మంచి విషయం అండి ఇప్పుడు జనసేన పార్టీకి కూడా ఇది చాలా అవసరం ఈ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది వాళ్ళకి దగ్గర దగ్గర పదకొండేళ్ళు కావచ్చింది పార్టీ పెట్టి పార్టీ పెట్టిన మొదట్లో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పోటీ చేసిన వాటిలో ఒకటి గెలిచారు సో ఇప్పుడైనా మేల్కోవాలి కారణం ఏంటంటే మంచి అధిక సంఖ్యలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు పార్టీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ పార్టీ నిర్మాణం ఆ స్థాయిలో అనేది చాలామంది బాధపడుతున్న విషయం నేను కూడా దాని గురించి ఆలోచించాను అనమాట యాక్చువల్గా పార్టీ నిర్మాణం చేసుకోవాలి ఫస్ట్ మొత్తం మొట్టమొదటిగా ఈ పార్టీకి చేసి ఉండాలి పదేళ్ళు అయింది కాబట్టి ఈ పార్టీ చేసి ఉండాలి కానీ ఇప్పుడైనా మొదలుపెడితే మంచిదే కనీసం కానీ అన్నారు ఎందుకు ఏంటి ఎందుకంటే ఎందుకు చేయలేకపోయింది ఎందుకంటే సార్ మొదట ఒక సీనియర్ మోస్ట్ అండ్ వెరీ వెరీ బిగ్ స్టార్ హీరో తాను సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదిరి కుదిరి ఉండకపోవచ్చు అది ఒక కారణం ఈ లోపల మనం ఏదో ఒక పార్టీతో టైఅప్ అయితే ఆ తర్వాత కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో బీజేపీతో రెండు వేల పద్నాలుగులో వాళ్ళు కలిసి పోటీ చేశారు కానీ నిలబడలేదు ఏ స్థా ఒక స్థానంలో కూడా నిలబడలేదు ఆ తర్వాత ఐదేళ్ళు కూడా పెద్దగా యాక్టివ్గా పనిచేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ చివరిలో ఒక వన్ ఇయర్ లేదా ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ వచ్చి ఏదో తాను ఉన్నానని చెప్పి వెళ్ళినట్టుగా అనిపించింది తప్ప దానివల్ల ఏమవుతుందంటే ప్రజలలో మా నాయకుడు ఉన్నాడు మా కోసం నిలబడతాడు మా కోసం టైం స్పెండ్ చేస్తాడు అనే ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయలేకపోయారు దానివల్ల ఏమవుతుంది ప్రజలు నాయకుడి మీద అభిమానం ఉన్నా కూడా ఈయన ఉండడేమో నిలబడేమో పాలిటిక్స్లో ఫుల్ టైమ్గా యాక్టివేట్గా యాక్టివేట్ అవ్వడేమో సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి మనం వేరే ఆల్టర్నేట్ చూసుకుందాం అని మనసులో కలిగి మనం చూసాం కదా సార్ జనసేన అభిమానులు కూడా చాలామంది రా పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వేసినట్టుగా మనకి లెక్కలు చెప్తున్నాయి మనకు లెక్కలు చెప్తున్నాయి మన అభిప్రాయం కాదు దాన్ని బట్టి మనకేమవుతుంది దానివల్లనే నూట యాభై సీట్లు వచ్చాయని మనం వేయగలిగాం కానీ మరి ఇప్పుడు ఎవరైతే ఇంతమంది దగ్గర దగ్గర మనకి లాస్ట్ టైము ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందో జనసేనకి కానీ అంతకు ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నది కానీ వాళ్ళకు వచ్చింది సిక్స్ అరౌండ్ వచ్చింది మిగతా అందరూ కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ సిపి కొంతమంది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ వాళ్ళందరినీ వెనక్కి లాక్కోవాలంటే మనం ఏం చేయాలి మనకి కనీసం అంటున్నారు కదా ఒక పది పన్నెండు శాతం ఉండొచ్చు ఇప్పుడు అని అంటున్నారు ఇరవై ఐదు శాతానికి వెళ్ళింది అని వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే మంచిదే ఎందుకంటే కాన్ఫిడెన్స్ మంచి డెవలప్ చేసుకోవటం మంచిదే అంత లేకపోయినా ఎంత కొంత పెరిగి ఉంటుంది కదా ఒక టెన్ ట్వల్ అనే ఉండొచ్చు కదా అది చాలా తక్కువ సిక్స్ పర్సెంట్ మధ్యలో వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆ పర్సంటేజ్ అయితే మోర్ ఎన్న సరిపోతుంది ఖచ్చితంగా మోర్ ఎన్న ఖచ్చితంగా సరిపోతుంది దాన్ని మనం పెంచుకోవాలి అంటే ఏం చేయాలంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నగర స్థాయిలో పట్టణ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో వాళ్ళు కమిటీలు వేసుకోవాలి కమిటీలు వేసుకొని ఇప్పుడైనా మొదలుపెట్టాలి ఆ కార్యక్రమాన్ని కమిటీలు వేసుకొని పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలి పార్టీ సభ్యులను చేర్పించే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి పార్టీ సభ్యులు ఎప్పుడైతే లక్షల ఉన్నారు కదా ఉన్నారు 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 సభ్యులు ఏడు లక్షలు ఎక్కడ సరిపోతారు కోర్స్ ఏడు లక్షలు సరిపోతారు ప్రతి నేను అనేది ఏంటంటే ఏడు లక్షలు అంతా కలిపి ఉన్నారు అందరూ ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అనేది అదొక ప్రశ్న కొంతమంది కనపడుతున్నారు కొన్ని పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం చూసాం మనం అట్లాగే జేడి లక్ష్మణ్ గారు కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఆయన ఆయన తర్వాత డెసిషన్ తీసుకుంటానని చెప్తున్నారు ఒక నా ఒక మనం నాదెన్ల మనోహర్ గారిని తప్ప ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారి పక్కన నాదెండ్ల మనోహర్ గారిని తప్ప మనం ఒక పెద్ద నాయకుడిని మనం చూడలేకపోతున్నాం ఇవాళ ఒక పెద్ద నాయకుడు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇంతముందు ఎమ్మెల్యేగా పనిచేశారు ముందు ఒక పదవిని అలంకరించి ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా మనం ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు మనకి దాదాపుగా ఎవరు కనబడట్లేదు రాపాక వరప్రసాద్ గారు వచ్చేసరికి మనకి మనం ఒక సీటు గెలిచిన రాపాక వరప్రసాద్ గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తన నియోజకవర్గ అవసరాల కోసం నేను మంచిగా ఉంటున్నానని చెప్తున్నారు సో అది వాళ్ళ ఇష్టం తప్పలేదు ప్రజల కోసం కొన్ని పనులు కొన్ని అడ్జస్ట్ కాక తప్పదు సో పార్టీ నిర్మాణం అనేది మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సిన విషయము అది నేను అన్నట్టుగా వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణాన్ని చేసుకోవాలి పార్టీ సభ్యుల్ని చేర్పించుకోవాలి ఒకటి నెంబర్ టూ ఏంటంటే రెగ్యులర్గా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి ఎలాగ క్లీనరీ సమావేశం రివ్యూ మీటింగ్స్ ఇప్పుడు మన ఇంకా నిన్న క్లీనరీ సమావేశం జరిగింది మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది అలాగా అంత పెద్ద స్థాయిలో జరిగే అవకాశం తక్కువైనా కూడా ముందు చిన్నదాంతో స్టార్ట్ చేయండి జిల్లాలో ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టే ఏర్పాటు చేసుకోవాలి ఒకటి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి మొదట గ్రామస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరినీ సమన్వయపరుస్తూ కేంద్రంలో మీ హెడ్ ఆఫీస్ ఎక్కడుందో అక్కడ మీరు ఈ వీళ్ళందరినీ యునైట్ చేసి భారీ స్థాయిలో ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ మహానాడు కానీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్లేనరీ కానీ ఆ స్థాయిలో మీరు అధికారం లేకపోతే ప్లేనరీ సమావేశం పెట్టకూడదని ఎక్కడైనా ఉందా లేదు కదా అధికారులు ఉంటేనే ప్లేనరీ సమావేశం పెట్టాలా పెట్టాల్సిన అవసరం లేదు అంత రెస్ట్రిక్షన్ ఏం లేదు కార్యకర్తలని ఉత్తేజపరచాలి అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేయాలి సో అంటే మొదటిది గ్రామస్థాయి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి పార్టీ పార్టీ మెంబర్షిప్ని ఎన్హాన్స్ చేసుకుంటూ తర్వాత మీటింగ్స్ ఏర్పాటు చేయాలి ఆ తర్వాత మీరు అలా చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఏమని అర్థం అవుతుందంటే ఎవరెవరు మనకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్గా మనకు ఉపయోగపడతారు అనేది అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎస్ ముందు మనం ఓవరాల్గా జనరల్గా చూసుకుందాము చాలా ఈజీగా తీసుకుంటే అది అర్థం కాదు మనకి మనం ఏ పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నది చేస్తున్నదని అనుకుంటున్నాము సో వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది తప్ప మనకేం ఇన్ఫర్మేషన్ ఉండదు మనకి మనకి నాలెడ్జ్ ఉండదు కదా మనకు నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని మీరు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయాలి అంటే మీరే మీ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ మీరే మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఎవరైతే ఎలక్షన్స్లో పార్టిపేట్ చే పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ముందుకు వస్తారు ముచ్చటగా మూడో సూత్రం మూడో సూత్రం ఏముందంటే మీరు నూటికి నూరు పాళ్ళు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చేసేయాలి వచ్చేస్తేనే మీరు ఇన్ని చేసినా కూడా మీరు టైం పార్ట్ టైం చేస్తే ఇంత కష్టం కూడా బుడిదిలోబోసిన పన్నీర్ అయిపోతుంది సో ఈ మూడు చేసుకుంటే మీరు మీరు ఇవాళ అధికారంలోకి రాకపోయినా సరే పార్టీ నిర్మాణం పార్టీ పార్టీ మెంబర్షిప్ని డెవలప్ చేసుకోవడం పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జిల్లా అధ్యక్షుల్ని జిల్లా సెక్రటరీని రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర సెక్రటరీని అలాగే అన్ని డెవలప్ చేసు అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మీరు రెగ్యులర్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ నెలకు మూడు నెలలకు ఆరు నెలలకు చేసుకుంటూ ఇప్పుడైతే రెండు మూడు నెలలకు ఒకసారి చేయాల్సింది తప్పదు చేసుకుంటూ ఉంటే అభ్యర్థులు ఎవరు మీకు అర్థమవుతారు అభ్యర్థులను ముందు నిలబెట్టండి మీరు నిలబెట్టండి నూట డెబ్బై ఐదు మీరు నిలబెట్టండి తెలంగాణలో ఎట్లా పార్టిసిపేట్ చేసినా కూడా కష్టం కాబట్టి మనకు ముందు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కువ ఎక్కువ ఆదరణ ఉంది తెలంగాణ కంటే కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి చేసి ఈ నే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మర అభ్యర్థులు ఎవరనేది మీకు ఇవన్నీ చేసేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది గెలుస్తారా గెలవరా తర్వాత విషయం మీ అభిమానం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందంటున్నారు కదా దాన్ని ముప్పై శాతం చేసుకోండి ఇంకో శాతం మీ మీ సరే మీలో అమాంతం జనసేన పార్టీ ప్రజల్లో మెరుగు కావాలన్నా గ్రాఫ్ పెంచుకోవాలన్నా ఈ ముచ్చటగా మూడు సూత్రాలు ఫాలో అవుతే ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక అతీత శక్తి పార్టీగా ఎదుగుతుందంటున్నారు ఇక ఇప్పుడైతే ఏదైతే గ్రాఫ్లో సిక్స్ సెవెన్ పర్సెంట్ నుంచి దాదాపుగా ఇరవై పర్సెంట్ వరకు ఉందని చెప్తున్నారు అది ఇంకా పెంచుకునే అవకాశం ఉంది ప్రధాన పార్టీగా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్ యూ నిరంజన్ రెడ్డి గారు